వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే సింబల్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజు ఐడియాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఫోన్పే నుంచి వెళ్ళి ట్రైన్ టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే నేను చెప్తాను మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడైతేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మీరు దానికోసం అయితే మీ మొబైల్లో ఉన్న ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి ఇక్కడ మీరు మీ యొక్క ఫోన్పే అయితే అప్డేట్ చేసుకోకపోతే ప్లే స్టోర్కి ఓపెన్ చేసి అక్కడ మీరు ఫోన్పే అయితే అప్డేట్ అయితే చేసుకోండి అనమాట అప్డేట్ చేసుకున్న వెంటనే సింపుల్గా మీరు ఇక్కడ హోమ్లోకి అయితే రండి అనమాట హోమ్లో కట్ చేసిన వెంటనే కొంచెం స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు స్విచ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఎందులో మీకు ఐఆర్సిటీసీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో మీరు ట్రైన్ టికెట్ ఆప్షన్ అయితే బుక్ చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ మీకు ఈ ఆప్షన్ రాకపోతే మీరు అప్డేట్ అయితే చేసుకోండి ప్లే స్టోర్ ఓపెన్ చేసి సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేసుకోండి అనమాట క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ట్రైన్ టికెట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట సింపుల్గా నేను మంచిరాలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలో సెలెక్ట్ చేసుకోండి ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో నేనైతే హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సెలెక్ట్ చేసుకున్న వెంటనే సింపుల్గా ఇక్కడ మీకు డేట్ అయితే ఉంది కదా ఈ డేట్ను కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ మీకు సింపుల్గా అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు సీట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు అన్ని క్లాసెస్ అయితే మీకు స్లీపర్ కావాలా లేకపోతే ఏసీ చైర్ కావాలన్నా ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి సింపుల్గా ఫస్ట్ క్లాస్ మీరు ఇక్కడనైతే సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్గా నేను ఏసీ ఫస్ట్ క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత సింపుల్గా మీకు ఇక్కడ సర్చు ట్రైనన్స్ అని ఉందిగా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు ముందైతే డేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట సింపుల్గా డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి డేట్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే దానికి తగ్గట్టున్న టైమ్స్ అయితే మీకు ఏదైతే ట్రైన్స్ ఉంటాయో అవన్నీ మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట సింపుల్గా మీకు ఏ ట్రైన్ కావాలో ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుందన్నమాట సింపుల్గా నేను ఇక్కడ అయితే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు సింపుల్గా మీరు ఇక్కడ చైర్ కారా లేకపోతే సెకండ్ సీటింగ్ అని మీరు ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు తగ్గట్టు అయితే మీరు తీసుకోండి అనమాట సింపుల్గా నేను ఇక్కడ వన్ వన్ ఫైవ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అందులో మీరు స్లీపర్ కూడా తీసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇక్కడ మీ యొక్క ఎంటర్ డీటెయిల్స్ అని అడుగుతుంది మీ యొక్క డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ మీకు యాడ్ న్యూ ప్యాసింజర్ అని ఉంది కదా సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క నేమ్ అడుగుతుంది అనమాట ఇక్కడ మీ యొక్క నేమ్నైతే మీరు ఇక్కడ సింపుల్గా అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మీ యొక్క ఏజ్ అడుగుతుంది ఇక్కడ మీ యొక్క అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి అనమాట ఇంకొక ఎక్స్ట్రా ప్యాసింజర్ అనుకోండి మళ్ళీ సింపుల్గా దీని మీద క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు కరెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వండి అనమాట తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క అడ్రస్లో పిన్ కోడ్ అయితే అడుగుతుంది అనమాట పిన్ కోడ్ని మీరు ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీరు సింపుల్గా కొంచెం స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మీకు నో పే నో ఛార్జ్ వెన్ టికెట్ ఈజీఏ క్యాన్సిల్ అనమాట సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి తర్వాత లాస్ట్ నుంచి వెళ్ళి సెకండ్ ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోండి అనమాట సింపుల్గా మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మిమ్మల్ని ఐడి అడుగుతుంది మీ యొక్క యూజర్ ఐడి అని ఒకవేళ మీకు లేకపోతే సింపుల్గా చేంజ్ దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మిమ్మల్ని రిజిస్టర్ నవ్వనుంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి అనమాట క్లిక్ చేసి మీరు సింపుల్గా ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి ఉంటుంది కదా ఎగ్జాంపుల్ నా పేరు రాజ్ అనుకోండి ఎంటర్ చేసిన వెంటనే ఒకవేళ మీకు కరెక్ట్ ఐడి దొరకపోతే ఇక్కడ చెక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే కింద మీకు ఒక బ్లూ కలర్లో కనపడుతుంది దీని మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మీకు ఒక ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ వన్ను లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి అనమాట చాలా సింపుల్గా ఇక్కడ నేనైతే ఎంటర్ చేశాను తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ కూడా మీరు కరెక్ట్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే సింపుల్గా ఇక్కడ మీరు మెయిల్ ఆ ఫీమేల్ అని అడుగుతుంది సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు మ్యారిడ్ ఆన్మ్యారిడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది తర్వాత మీరు దీన్ని ప్రొవిజన్ని ప్రైవేట్లో ఉంచుకోవాలనుకుంటు ఉంచుకోవచ్చు అన్నమాట లేకపోతే మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి అనమాట తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఇక్కడ మీకు సింపుల్గా ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట ఆల్రెడీ మీకు ఇలాంటి చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి కాకపోతే మీకు అర్థం కావాలని చెప్తున్నాను అనమాట సింపుల్గా మీ యూజర్ ఐడీని అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్ పిన్ కోడ్ అయితే అడుగుతుంది అనమాట మీ యొక్క ఏదైతే పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్ని అయితే ఎంటర్ అయితే చేయండి ఇక్కడ నేను ఎంటర్ అయితే చేస్తున్నాను ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ యొక్క అడ్రస్ని అడుగుతుంది అనమాట మీ యొక్క ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ని అయితే సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకోండి అనమాట ఇక్కడ సింపుల్గా నేను ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది నాకు చూపెడుతుంది అనమాట ఈ విధంగా సింపుల్గా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు సింపుల్గా ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ లాగా రావడం జరుగుతుందనమాట దాని తర్వాత మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయితే కావడం జరుగుతుందనమాట చాలా సింపుల్గా ఉంటుంది తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఏదైతే మీ యొక్క ఐడిని క్రియేట్ చేసుకున్నారో ఇక్కడ మీకు మీ యొక్క ఐడి అయితే కనబడుతూ ఉంటుంది సింపుల్గా మీకు ఇక్కడ ఐ రిమెంబర్ పాస్వర్డ్ అని ఉంది దీని మీద క్లిక్ చేసుకోండి అనమాట క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు లాస్ట్ స్టెప్కి అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట మీరు ఏదైతే టికెట్ని బుక్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనబడుతూ ఉంటుంది ఇక్కడ మీకు సింపుల్గా కింద ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే సింపుల్గా ఇక్కడ మీకు మీ యొక్క ఏదైతే టికెట్ని బుక్ చేశారో దానికి సంబంధించింది మొత్తం అయితే రావడం జరుగుతుందనమాట ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా మీరు డైరెక్ట్ పే మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క యూపీఐ పిన్ అడుగుతుంది అనమాట తర్వాత మీ యొక్క యూపీఐ పిన్ను ఎంటర్ చేసిన వెంటనే తర్వాత మీకు డైరెక్ట్ అయితే మీ యొక్క టికెట్ అయితే బుక్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా అయితే మీ యొక్క టికెట్ని అయితే చాలా సింపుల్గా అయితే బుక్ చేసుకోవచ్చు అన్నమాట ఫోన్పే నుంచి వెళ్ళి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి నేను మీకు రిప్లై అయితే అన్నమాట ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ టైం నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది